తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు అమ్మాయి విన్నర్గా నిలిచింది లేదు. రెండో సీజన్లో గీతామాధురి, మూడో సీజన్లో శ్రీముఖి గెలుపు అంచుల వరకు వెళ్ళినప్పటికీ చివరికి రన్నరప్తోనే సరిపెట్టుకున్నారు. కానీ ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ ట్రోఫీని వశం చేసుకుంటామని హౌస్లో అడుగుపెట్టింది హరియాణా. బయట జీవితంలో లాగే ఇక్కడ ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాడుతూ 14వ వారానికి చేరుకుంది. ఈ ఒక్క వారం ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకుంటే నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఇప్పటికే ప్రేక్షకుల ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లను రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తుంది. అలా అధికారం టాస్క్లో అందరినీ మెప్పించి ఉత్తమ మహారాణిగా ఎంపికైంది. నిన్నటి సహనం టాస్క్లోనూ ఆమె ముందు తన ప్రాణమైన బొమ్మను నలిపేస్తున్న ఉద్వేగాన్ని లోలోపలే అణుచుకుంటూ చలనం లేకుండా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా శిలా విగ్రహంలా ఉండిపోయింది. టాస్క్ పూర్తయిన తరువాత మాత్రమే తన ఎమోషన్ అంతా బయటకు కక్కేసింది. అయితే ఈ వారం నామినేషన్లో ఉన్న ఆమెను రక్షించేందుకు బోల్డ్ పాప అభిమానులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అండగా నిలబడ్డారు. హర్యానాకు ఓటేసి గెలిపించాలని ప్రచారానికి దిగారు. బిగ్ బాస్ ట్రోఫీని గెలిచేందుకు హర్యానాకి అర్హత ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆర్జీవీ సపోర్ట్ దొరకడంతో హర్యానా ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక ఆమె బయటకు వచ్చాక సినిమా తీయడానికి సిద్ధమేనని వర్మ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా తెలిసిందే.